బ్యాక్ టు న్యూస్. అమరావతిలో పవర్ బోటింగ్ రేసులు కలర్ఫుల్ గా సాగుతున్నాయి. ఈ అంతర్జాతీయ పోటీలను తిలకించేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. గ్యాలరీలన్నీ నిండిపోయాయి. కొద్దిసేపటి క్రితమే ప్రీ ప్రాక్టీస్ ముగిసింది. F1H2O ఫైనల్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బిజినెస్ ఎడిటర్ వసంత్ గారు లైవ్ లో అందిస్తారు. వసంత్ గారు, ఓవర్ టు యు. మన F1H2O ప్రాంగణం నుంచి ఈ లైవ్ షోని TV5 ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది. ఎప్పటికప్పుడు F1H2O లైవ్ అప్డేట్స్ ని మనతో ప్రస్తుతం F1H2O పవర్ బోట్ రేసింగ్ సంబంధించిన విశేషాలు మనతో పంచుకునేందుకు ఉన్నారు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముఖేష్ మీనా గారు, అలాగే అలకనంద రివర్ ఫ్రంట్ థీమ్ రిసార్ట్ ప్రమోటర్ శ్రీ చౌదరి గారు, అలాగే ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ సీఈఓ సందీప్ మనతో ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో కంగ్రాచులేషన్స్, చాలా చక్కటి ఈవెంట్ ని అమరావతి వాసులకి విజయవాడ వాసులకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని వేల మంది, ఇన్ఫాక్ట్ ఇవాళ లక్ష మంది దాకా వస్తారని ఒక అంచనా ఉంది. సో లక్షల మంది ఈ ఈవెంట్ ని ప్రత్యక్షంగా వాచ్ చేసేందుకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ గ్లోబల్ ఈవెంట్. సో ఎటువంటి స్పందనని మీరు చూస్తున్నారు, ఎటువంటి అనుభూతిని విజయవాడ వాసులు గమనిస్తున్నట్లే మీకు అనిపిస్తోంది? అంటే ఈ రోజు 18th నవంబర్ 2018 కి మన లాస్ట్ 6 మంత్స్ నుంచి చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ ఈవెంట్ ని మనము ప్లాన్ చేసినప్పుడు ఈవెంట్ ద్వారా ఒకటి మన రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇక్కడ ఏర్పాటు చేసేసి మన రాష్ట్రాన్ని ప్రపంచంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఐడెంటిటీ తీసుకురావడం కోసం మనం ప్రయత్నం స్టార్ట్ చేశాము. ఆ ప్రయత్నాలకి భాగంగా టూరిజం పొటెన్షియల్ చూసుకుని ఆ టూరిజం పొటెన్షియల్ ని స్పోర్ట్స్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం కూడా మన ఏరియాలో చాలా రివర్ ఫ్రంట్స్, మంచి రివర్ ఫ్రంట్స్ ఉన్నాయి, తర్వాత లాంగ్ కోస్ట్ లైన్ ఉన్నది కాబట్టి టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ టు క్రియేట్ ఎ బిగ్ బ్రాండ్ ఆఫ్ అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆల్ ఓవర్ ది వరల్డ్ వీ హెడ్ స్టార్టెడ్ దిస్ ఎఫర్ట్. అండ్ ఈ రోజు ఈ ఫైనల్ డే దీనికి సుమారుగా 50 కంట్రీ కంటే ఎక్కువ డైరెక్ట్ టెలికాస్ట్ వెళ్తుంది కాబట్టి ఐ హోప్ వీఆర్ సక్సీడింగ్ ఇన్ అవర్ ఎఫర్ట్. సో మోర్ దెన్ 10 మిలియన్ వ్యూవర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వాచ్ దిస్ ఆన్ నాట్ మోర్ దెన్ 10 మిలియన్, ఇట్ మోర్ దెన్ 90 మిలియన్ పీపుల్ విల్ బి వీఆర్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు వాచ్. గుడ్ గుడ్, వెరీ గుడ్ సార్. ఇన్ఫాక్ట్ ఇటువంటి ఒక ఈవెంట్ తో దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజింగ్ ఈవెంట్ ఫర్ అమరావతి. అమరావతి ఇప్పుడు గ్లోబల్ డెస్టినేషన్ గా గ్లోబల్ స్పోర్టింగ్ మ్యాప్ లో చోటు దక్కించుకుంది. సో కంగార్స్ ఫర్ దట్ సీఎం గారి విజన్, అలాగే మీ అందరి ఎఫర్ట్ దీనికి ప్రధానమైన కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ ఈ ఈవెంట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు క్రెడిబిలిటీ వస్తుంది. క్రెడిబిలిటీ ఫర్ డూయింగ్ సచ్ బిగ్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇన్ విజయవాడ. సో ప్రమోషన్ అండ్ క్రెడిబిలిటీ ఆర్ బిగ్ అచీవ్మెంట్స్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్. రైట్. సో సందీప్, మనం లాస్ట్ 2 డేస్ గా చాలా ఎక్సైట్మెంట్ చూస్తున్నాం ఇక్కడ. నిన్న ఇందాక మీనా గారు చెప్తున్నారు 60,000 మంది ప్రత్యక్షంగా నిన్న క్వాలిఫయింగ్ సెషన్స్ ని వాచ్ చేసినట్లుగా మీనా గారు చెప్తున్నారు. సో క్వాలిఫయింగ్ సెషన్స్ చాలా ఎక్సైటింగ్ గా జరిగాయి. ఇన్ఫాక్ట్ మన జోనాస్ ఆండర్సన్, మన అమరావతి టీమ్ అమరావతి ప్లేయర్, ఈజ్ ఇన్ 6th పొజిషన్. సో షాన్ టారెంట్, మ్యారిట్ స్ట్రమాయ్ అండ్ ఎరిక్ స్టార్క్ వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నారు. ఏంటి ఇవాళ ఏమన్నా ఫైనల్ రేస్ తర్వాత ఈ ప్లేస్మెంట్స్ చేంజ్ కాబోతున్నాయా? క్వాలిఫైంగ్ అయిన తర్వాత జోనస్ తో మాట్లాడాను పాండన్ దగ్గర. వెరీ ఎక్సైటెడ్ ఏంటంటే కొంచెం వాటర్స్ అన్ని కూడా ఫస్ట్ టైం వస్తాయి కాబట్టి వాటర్స్ అన్ని కొంచెం టఫ్ గా ఉన్నాయి. అంటే నాట్ ఫర్ హిమ్, ఎవ్రీ ప్లేయర్ కి కొంచెం టఫ్ గా ఉన్నాయి కండిషన్. ఎందుకంటే లాట్ ఆఫ్ హీట్ వాటర్, ఇది స్వీట్ వాటర్ కదా, ఎందుకు అంటే హీట్ ఇండెక్స్ వల్ల. సో బేసికలీ ఏమవుతుందంటే సడన్ గా ఇప్పుడు ఇంత ఆఫ్టర్నూన్ కొంచెం హీట్ ఉండి సడన్ గా కొన్ని ఈవినింగ్ అయిపోయే టైంలో, రేస్ జరిగే టైంలో 45 మినిట్స్ టైంలో కొంచెం కూల్ డౌన్ అయిపోతుంది. సో దాంతో సెటప్ కొంచెం మార్చుకోవాలంట. సో సెటప్ మార్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవడానికి అని చెప్తున్నారు. నాకు ఎరిక్ తో కూడా నేను మాట్లాడాను, ది అదర్ ప్లేయర్, అమరావతి టీమ్ అమరావతికి 2వ డ్రైవర్. సో ఎరిక్ ఏమంటున్నారంటే, నా బోట్ కొద్దిగా చిన్న ప్రాబ్లం వచ్చింది నిన్న, అందువల్ల నేను సరిగా పెర్ఫామ్ చేయలేకపోయాను. నౌ మై బోట్ ఈజ్ యాజ్ గుడ్ ఇట్ వాజ్ ఎర్లియర్ అని చెప్తున్నారు. కాబట్టి ఎరిక్ కూడా ఇవాళ సడన్ గా తన స్టాండింగ్స్ ని ఇంప్రూవ్ చేసిన అవకాశం ఉందా? Definitely he was hoping, and last night they were there completely till 2 o'clock to set up the whole thing. So they finalized it, set up and they messaged me and they went back in water. Okay. So hopefully they are going to pull up the, you know, he has to start anyway in the last, but he'll hopefully, he's going to pull up into the top 6 or 7. Top 6 loki mana players raavalani korukunnaru, ratri night life as usual gadiparu?
తప్పకుండా చాలా మంది వచ్చారు. అంటే ఇక్కడ బేసిక్లీ మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన మ్యూజికల్ కాన్సర్ట్ కి వెళ్ళారండి చాలా మంది లాస్ట్ నైట్. అండ్ ది కేమ్ డౌన్ ఐరన్ హిల్, ది కేమ్ లాస్ట్ నైట్ బట్ ఫస్ట్ దే వెంట్ హియర్ అండ్ సో దే ఆర్ సో థ్రిల్డ్ విత్ ద క్రౌడ్ అండ్ యునో క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ ని చూసి ప్లస్ అక్కడ ఉన్న మ్యూజిక్ ఫెస్టివల్ ని చాలా ఎంజాయ్ చేశారు. 2 అవర్స్ ఆల్మోస్ట్ ఇక్కడే గడిపారు అసలు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో. దేర్ ఆర్ నో కంప్లైంట్స్ విత్ రిగార్డ్ టు దేర్ ఈవినింగ్ ప్లాన్స్, నథింగ్ లైక్ దట్. సో దే యూనో దే లిటరలీ దే ఆ డాన్స్ చేసుకుంటేనే అక్కడికి వచ్చారు ఐలెన్ హిల్ దగ్గర. యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. కంగ్రాచులేషన్స్. సో సార్ మనం గమనిస్తున్నాం ఒక వరల్డ్ క్లాస్ ఈవెంట్, మేబీ ఈ 5 ఇయర్స్ లో మనం చూసిన ఈవెంట్స్ అన్నింటిలో కూడా ఒక మోస్ట్ ఎంటర్టైనింగ్ ఎక్సైటింగ్ ఈవెంట్ అంటే F1H2 అని. సో దీని తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంది? ఇప్పుడు ఈ ఈవెంట్ అయితే పవర్ బోట్ రేసింగ్ లో హైయెస్ట్ లెవెల్ ఈవెంట్. సో వన్స్ వీ డూ ఇట్ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళీ అనౌన్స్ కూడా చేశారు నిన్న మొన్న ఫస్ట్ డే ఇనాగ్రేషన్ టైంలో. భవిష్యత్లో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ టైంలో ఇదే ఈవెంట్ ని మనం కంటిన్యూ చేస్తాము, యాన్యువల్ ఈవెంట్, సో దట్ ఆ ఎక్సైట్మెంట్ ఆస్పిరేషన్ అంతా కంటిన్యూ అవుతుంది. దీంతోపాటు నెక్స్ట్ వీక్ ఇంకొక ప్రోగ్రామ్ మనం ఎయిర్ షో కూడా చేస్తున్నాము, ఇన్ విచ్ లండన్ నుంచి 4 ప్లేన్స్ ఆర్ కమింగ్ అండ్ దేల్ డూ సేమ్ ప్లేస్ ఇదే ప్లేస్ లో ఇది వేదికలో వాళ్ళు ఇక్కడ 23rd నుంచి 25th వరకు ఒక ఎయిర్ షో కూడా చేస్తారు. సో దీస్ ఆర్ నెక్స్ట్ మంత్. మళ్ళీ మనకు విశాఖ ఉత్సవ్ తర్వాత ఎన్టీఆర్ బీచ్, కాకినాడ ఉత్సవాలు అండ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద కమింగ్ 2-3 మంత్స్. ఇట్ విల్ బి టోటలీ బిజీ ఫర్ నెక్స్ట్ 3 మంత్స్. మీరు ఇది చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు కృష్ణా తీరంలో మనం ఇదంతా జరుపుకుంటున్నాం ఎన్టీఆర్ సాగర్ ప్రాంగణంలో. సో దిస్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ఆక్వా స్పోర్ట్స్, నో డౌట్ ఇన్ దట్. అలాగే మనకి రాజమండ్రి కూడా ఇలాంటి ఒక వాటర్ ఫ్రంట్ ఉంది. సో అక్కడేమైనా గోదావరి తీరంలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ మనం చేయొచ్చా? అంటే మనము గవర్నమెంట్ లో ప్లానింగ్ ప్రకారం అంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మనం మొత్తం రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్స్ వాటర్ ఫ్రంట్స్ ని ఐడెంటిఫై చేసేసి దీన్ని ఇట్లా వాటర్ స్పోర్ట్స్ కోసం వాడాలి అది ప్లానింగ్ చేస్తున్నాము. ఒక 1 or 2 మంత్స్ లో వాటర్ టూరిజం మీద ఒక పాలసీ కూడా తీసుకోబోతున్నాము. సో వీ విల్ యూటిలైజ్ వేర్ ఎవర్ ఫీజిబిలిటీ, వేర్ ఎవర్ పాసిబిలిటీ ఇస్ దేర్ ఆల్ వాటర్ ఫ్రంట్స్ ఇన్క్లూడింగ్ రాజమండ్రి వాటర్ ఫ్రంట్ కూడా. సో సందీప్ మనకి ఇవాళ కనీసం 1 లక్ష మంది వస్తారని ఇక్కడికి ప్రత్యక్షంగా లోపలికి వచ్చి చూస్తారని, దీనికి అనుగుణంగా ఇందాక మీనాగా చెప్తున్నారు నాకు ఫ్లైఓవర్ పక్కన కూడా ఒక ఎంతమంది సార్? 10,000 పీపుల్ సీట్ అండ్ వాచ్ ని ఈవెంట్ అని చెప్తున్నారు. ఇటువైపు భవానీపురం సైడ్ కూడా అప్ టు 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్ ఇప్పుడు ఏదైతే మనం ఎన్టీఆర్ సాగర్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు కూడా పీపుల్ క్యాన్ సీట్ అండ్ రిలాక్స్లీ వాచ్ ది ఈవెంట్ అని చెప్తున్నారు. సో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? యాక్చువల్లీ ఫస్ట్ ఒక లాస్ట్ పెరేడ్ అయిన తర్వాత నుంచి టోటల్ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అన్ని బాగా పెరిగిపోయినాయి సిటీలో. సో దాని తర్వాత విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ పాసిబుల్. దట్స్ రీజన్ వీ హ్యావ్ యూ టు షో ద టీవీ 5 లైవ్ తీసుకుని ఇంట్లో కూర్చొని. సో దే డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ ఫేస్ దిస్ హీట్ అండ్ సన్. సో అందుకని చెప్పి అడ్వైజ్ ఇస్తారు. ఇంకా 2 అవర్స్ వ్యవధి మాత్రమే ఉంది, అందరూ పరుగు పరుగుని ఇక్కడికి వస్తే కష్టం. సో అసలు ఆల్రెడీ మేము ఇప్పుడు వెన్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ వీఆర్ సీన్ ఆల్ ది గ్యాలరీస్ ఆర్ కమింగ్ అండ్ లిటరలీ ఫిల్ అయిపోతూ ఉన్నాయి గ్యాలరీస్ కూడా. సో ఇట్స్ లైక్ 2 గంటల వ్యవధి ఉండగానే ఆల్మోస్ట్ 75% ఫుల్ గా కనిపిస్తుంది. సో విజయవాడ వాసులందరికీ ఒక విజ్ఞప్తి, చక్కగా ఇంట్లో కూర్చొని హాయిగా నీడపట్టుని ఏసీలో కూర్చొని టీవీ 5 ద్వారా మల్టిపుల్ కెమెరాస్ తో మేము అందించే ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించండి. వీకెండ్ చక్కటి ఆదివారం సాయంత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మీ ముందు ఉంది, కానీ డోంట్ కమ్ హియర్, ప్లీజ్ డోంట్ కమ్ హియర్. ఇప్పటికే ఈ ప్రాంగణం 75% నిండి ఉంది, మరొక 25% ప్రజలు కనుక వచ్చేస్తే మొత్తం నిండిపోయే అవకాశం ఉంది. సో చౌదరి గారు, ఏంటి అలకనంద వైపు నుంచి ఎటువంటి స్పందన మీకు కనిపిస్తోంది? మీరు కూడా ఈ ప్రాజెక్ట్ తో మా మీడియా, మేము F1 కి మీడియా పార్ట్నర్స్ అయితే మీరు మాకు మీడియా, మాకు ప్రెజెంటింగ్ స్పాన్సర్స్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది? సో ఇన్ఫాక్ట్ ఐ మస్ట్ థ్యాంక్ యూ దట్ మీనా గారు ఉంటారని నాకు తెలియదు. సో హీస్ ద వన్ హీస్ ఇన్స్ట్రుమెంటల్, హీ అండ్ హిస్ టీమ్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ ద ఫస్ట్ స్పెషల్ స్టేటస్ ప్రాజెక్ట్, మెగా టూరిజం ప్రాజెక్ట్ అలకనంద. అండ్ నేను నాకు ఇన్స్టెంట్ కనెక్ట్ ఎట్లా అయిందంటే, నేను అసోసియేట్ అయినప్పుడు ఇక్కడ మీకు వన్స్ ఇన్ ఎయిర్ యూఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ ఎగ్జైట్మెంట్,
there is a small thought that we have a 3 kilometer frontage, a two river confluence. We can provide the people the ongoing, every day the same experience in a miniature way. Because we are trying to bring speedboats and kayaks and water scooters and cruise boats. Right. And there is an operator who is ready to, you know, operate from our front. And that excites me. In fact, Sartha Pudu. తెలుగులో మాట్లాడిన తర్వాత నేను కన్వర్ట్ అయిపోయాను, ఎందుకంటే ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, లేకపోతే నేను ఇంగ్లీష్ లో ఉండేది. సార్కి ఇప్పుడే చెప్తున్నాం, అలక్నంద కెన్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇన్ ఇట్స్ కేటగిరీ కాబట్టి రిక్వెస్ట్ చేశాను మీరు నెక్స్ట్ ఒక చిన్న ఈవెంట్ అక్కడ కూడా ఉన్నా చేస్తే వీ విల్ ట్రై టు హోస్ట్ ఎంటైర్ థింగ్ విల్ హోస్ట్ అని చెప్పాను. టూరిజం డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇన్వెస్ట్ నథింగ్. అంటే see, always we'll look for a support, but we'll be doing the basic, entire basic thing. Infrastructure is there, tourism department has to invest, sir. But one thing I can say that all the shootings, in fact, sir, cinema producer kalisinappudu, I have invited them. I said, you can't get better place than this. Please come and devi. నేను అనుకోండి ఇది కూడా మీకు చాలా డిమాండ్ వస్తుంది అనుకుంటా ఫిల్మ్ షూటింగ్స్ కి, దెల్ బి క్యూ ఫర్ దిస్ అని దిస్ వాట్ ఐ ఫీల్. ఇన్ఫాక్ట్ కృష్ణా తీరాన్ని ఇంత బాగా ఉపయోగించుకోవడం ఇదే మొదటిసారి. మనం ఎఫ్ఎం హెచ్టీఓ సందర్భంగా ఎన్టీఆర్ సాగర్ గా దీన్ని ముఖ్యమంత్రి గారు నామకరణం చేయడం ఈ ప్రాంతాన్ని, అలాగే ఎఫ్ఎం హెచ్టీఓ చాలా అనుకున్న దానికంటే ఎక్కువ స్టూపెండస్ సక్సెస్ అనొచ్చా సార్ దీన్ని? Stupendously, beyond stupendous, because now the final is there. As I said, there are lakhs of people who will be watching directly, and then millions of people will be watching all over the world. So we are expecting more than stupendous success in terms of viewership and in terms of arrangements. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ టెంపరీ అరేంజ్మెంట్స్ మనం చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఉద్దేశం అంటే ఇక్కడ బికాస్ కంటిన్యూస్ గా వాటర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ మనం అనుకున్నాం కాబట్టి, ప్లానింగ్ చేస్తున్నాం కాబట్టి, ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇక్కడ సెటప్ చేసేసి, ఏరియాను డెవలప్ చేసేసి, సో దట్ ఎవ్రీ టైమ్ వీ డోంట్ హ్యావ్ టు పుట్ దిస్ టెంపరీ ఫెసిలిటీ. భవిష్యత్తులో ప్లాన్ ఉన్నది. ఎస్ ఎస్, భవిష్యత్తులో ప్లాన్ ఉంది. విల్ వర్క్ ఆన్ దాట్ థింగ్. కనకదుర్గ ఫ్లైఓవర్ ఏరియా మనం చూస్తే అఫ్కోర్స్ చాలా ఇంకా అసలు పూర్తిగా ఉంది. మేబీ ఫ్లైఓవర్ త్వరలో కంప్లీట్ అవుతుందని ఆశిద్దాం, అన్ని అడ్డంకులు తొలగిపోయి. కానీ ఈలోగానే మీరు చక్కగా ఫ్లైఓవర్ ని అలంకరించారు విత్ వర్టికల్ గార్డెన్స్. మనం ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడ నేనైతే చూడలేదు. మా హైదరాబాద్ లో కూడా చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అటువంటి వర్టికల్ గార్డెన్స్ అక్కడ లేవు. సో ఈ వర్టికల్ గార్డెన్స్ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇది అంతా మన మున్సిపల్ కమిషనర్ నివాస్ గారి ఆలోచన, అది తర్వాత కలెక్టర్ గారి ఆలోచన. దాంట్లో వాళ్ళ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ వస్తుంది కాబట్టి దీంతో పాటు మిగతా కొన్ని డెవలప్మెంట్ సైడ్ లైన్స్ లో చేసేస్తే కార్పొరేషన్ కి కూడా, డిస్టిక్ కి కూడా మంచి గుర్తింపు వస్తుంది. సో దే హ్యావ్ ప్లాన్డ్ అండ్ ఇక్కడ F1H2 గార్డెన్ అంటే పార్క్ పేరు మీద మొత్తం ఆ ఏరియాని బిలో ద ఫ్లైఓవర్, ఓకే, దాన్ని వర్టికల్ గార్డెన్, తర్వాత హారిజాంటల్ గార్డెన్. హారిజాంటల్ గార్డెన్ ఎక్కడుంది అంటే అదే అక్కడే సేమ్ సేమ్ గ్రౌండ్ మీద లాన్ కూడా ఉంది. రైట్. దాంట్లో దే హ్యావ్ పుట్ సమ్ స్టాచ్యూస్ అండ్ స్కల్ప్చర్స్ ఆల్సో. సో దీనికి పేరు కూడా F1H2 గార్డెన్ ఇప్పుడు పెట్టున్నారు. సో దట్ ఇక్కడ ఈవెంట్ జరిగింది, అక్కడ అదే టైంలో సీఎం గారి ద్వారా ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది కాబట్టి దట్ అనదర్ ఎఫర్ట్ బై సిటీ ఫర్ దిస్ థింగ్. ఇట్ విల్ బి మెయింటైన్ పర్మనెంట్లీ. ఎస్, డెఫినెట్. అక్కడ పెట్టిన ప్లాంట్స్ కూడా దేర్ ఎక్సోటిక్ ప్లాంట్స్, చాలా వెరైటీగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇందాక 11:30 లైవ్ లో కూడా మేము అనుకున్నాం హరీష్ గారు, మేము ఓవైపు స్లమ్ కనిపిస్తోంది రోడ్డు కి అవతల వైపు, అవతల వైపు ఒక మిడిల్ క్లాస్ ఏరియా ఉంది, మధ్యలో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ ఫారిన్ లొకేషన్, మన ఇండియాలో ఉన్న లొకేషన్ లాగా లేదు ఎంత మాత్రం. చాలా బాగా తీర్చిదిద్దారు. ఎస్, దిస్ ఈస్ ఫర్ ద పబ్లిక్. ఇది స్లమ్ వాళ్ళ కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళ, హైయర్ క్లాస్ అందరి కోసం సిటీ ద్వారా, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ద్వారా ఇచ్చిన ఫెసిలిటీ. సో సందీప్, యాక్చువల్లీ అది ఓపెన్ చేయకుండానే చాలా మంది యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు, ఆల్రెడీ సెల్ఫీస్ తీసుకుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారు అక్కడికి వచ్చి కూర్చొని. అసలు మీరు అన్నట్టు ఇందాక బొమ్మలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఆర్టిస్టులు వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 cities నుంచి. సో ఆల్ ఆఫ్ అస్ వాస్ సో స్కెప్టికల్ అండ్ హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ ఆల్ దిస్ థింగ్, బట్ సపోర్ట్ ఆఫ్ మీనా సార్, హిమాన్షు సార్ అండ్ ఆల్, ఇట్ వెంట్ ఆన్ రియలీ వెల్. అండ్ ఇట్ నౌ ఇట్స్ అ టైమ్ దట్ వీ నీడ్ టు గేర్ అప్ టు యునో డు అ క్యాలెండర్ ఈవెంట్. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు వీ హ్యావ్ పుట్ అప్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ మనీ ఇన్ దిస్ యూనో ఫర్ దిస్ టెంపరీ స్ట్రక్చర్. యూనో వీఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ ఎవ్రీ టైమ్ ఫర్ దిస్ టెంపరీ స్ట్రక్చర్. ఎంత ఖర్చు అయింది? ఒక కపుల్ ఆఫ్ 10 crores అంటే 20 crores దాకా ఖర్చు అయిందా దీనికి? అంటే అది తెలియదు, మీనా గారికి తెలియాలా లెక్క.
అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే వి డెఫినెట్లీ ఎక్స్పెండిచర్ అయితే అవుతుంది బికాస్ వీ హ్యావ్ టు పే టు దట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ, వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తారు, దీనికి కూడా పేమెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఇక్కడ అంత సామాన్ పంపించాలి. సో వీ హ్యావ్ పుట్ ఏ బడ్జెట్ ఆఫ్ 15.8 crores ఫర్ దిస్ ఈవెంట్. ఓకే, సో విచ్ ఈస్ మీగర్ బడ్జెట్ ఫర్ అన్ ఈవెంట్ లైక్ దిస్. ఇంకా ఎక్కువ ఖర్చు చేయాలి, కాకపోతే బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. వాట్ ఎవర్ మాక్సిమం వీఆర్ ట్రైంగ్ టు డూ విత్ ద అవైలబుల్ బడ్జెటరీ ఫండ్స్. ఓకే, అండ్ మీనా గారు, ఒక టూరిజం డెస్టినేషన్ గా డెఫినెట్లీ ఇందాక అన్నట్లుగా ఒక గేమ్ చేంజింగ్ ఈవెంట్ ఇది. సో టూరిజం డెస్టినేషన్ గా మనకు ఆంధ్రప్రదేశ్ లో చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి. వైజాగ్ ఉంది, వైజాగ్ ఈజ్ నాచురల్లీ ఎండోర్డ్ ప్లేస్ విత్ నేచర్ ఇన్ ఇస్ బౌండరీ. అలాగే తిరుపతి స్పిరిచువల్ టూరిజం, కర్నూలు జిల్లాలో చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అండ్ అమరావతి, మనకు ఇప్పటిదాకా అమరావతి అంటే ఐ మీన్ విజయవాడ అంటే కనకదుర్గమ్మ టెంపుల్, లేకపోతే షాపింగ్, లేకపోతే సినిమాలు, ఇవే విజయవాడ అంటే. కానీ ఇప్పుడు స్పోర్టింగ్ ఆక్వా స్పోర్ట్స్ వచ్చేసాయి, సో స్పీడ్ బోట్స్ వచ్చేసాయి. సో ఇంకా ఎటువంటి హంగులు అమరావతికి అడ్డబోతున్నారు టూరిజం పరంగా? అమరావతిలో మనము ప్రస్తుతం మన చేసిన ప్లాన్ ప్రకారం దేర్ ఆర్ 4-5 యాక్టివిటీస్ మనం కొత్తగా తీసుకువస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా బయట నుంచి టూరిస్ట్ వస్తే అట్లీస్ట్ ఆయనకి 2 to 3 days వరకు ఇక్కడ చూడాల్సిన ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఉండాలి. సో వన్, భవానీ ఐలాండ్ ఉంది. భవానీ ఐలాండ్ లో మనం మంచి కాటేజెస్ కట్టాము, ఇంతకు ముందు కూడా ఉండేది, కానీ మళ్ళీ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేసేసి కాటేజెస్, తర్వాత కొన్ని పార్క్స్ కట్టాము. జురాసిక్ పార్క్ కూడా ఇప్పుడు కడుతున్నారు. ఫెసిలిటీస్ అంటే దాంట్లో సమ్ మెకానికల్ పెద్ద స్కల్ప్చర్స్ పెట్టేసి దే విల్ గివ్ అన్ అపీరెన్స్ ఆఫ్ ద ఓల్డ్ జురాసిక్ క్రియేచర్స్ విత్ మూమెంట్. ఓకే, సో ఇట్ విల్ బి అ గుడ్ అట్రాక్షన్ ఫర్ చిల్డ్రన్. దీంతో పాటు ఒక సీ లయన్ పర్ఫార్మెన్స్ ప్లేస్ కూడా ఇక్కడ తీసుకువస్తున్నాం. అంటే మీరు వేరే కంట్రీస్ లో సీ లయన్, తర్వాత ఈ డాల్ఫిన్ షోస్ చూసి ఉంటారు. సేమ్ డాల్ఫిన్, బికాజ్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ కాబట్టి సీ లయన్ పార్క్ మనకి తీసుకువచ్చేసి టర్కీ ఒక కంపెనీ ఎంగేజ్ చేశాం మనము. ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేసి అంతా ప్రెజెంటేషన్, తర్వాత పర్ఫార్మెన్స్ అంతా వాళ్ళు చేస్తారు. అది నెక్స్ట్ 6 months లో వస్తా ఉంది. దీంతో పాటు గాంధీ హిల్, మనకు ఇక్కడ గాంధీ హిల్ ఉంది, హిస్టారికల్లీ లీగసీ మనకు ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని కూడా మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ నుంచి 5 crores శాంక్షన్ చేసేసి అది కూడా ఒక మంచి హిస్టారికల్ లీగసీ ప్లేస్ కోసం డెవలప్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మనకు అక్కన్న, మాదన్న కేవ్స్, ఉండవల్లి కేవ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని కూడా ఫర్దర్ డెవలప్ చేసేసి వీఆర్ మేకింగ్ ఇట్ సఫిషియంట్ ఫర్ టూరిజం అమినిటీస్ ఫర్ పీపుల్ ఆర్ కమింగ్. కొండపల్లి కిలా, కొండపల్లి దాట్ ఈజ్ ఆల్సో అండర్ డెవలప్మెంట్, జనవరి కల్లా అది కూడా పని పూర్తి. బట్ నౌ వీఆర్ డెవలపింగ్ ఫెసిలిటీస్ అక్కడ. అక్కడ ఫెసిలిటీస్ అంటే అక్కడ వెళ్లిన తర్వాత దేర్ హ్యాస్ టు బి ఏ మ్యూజియం, తర్వాత దేర్ హ్యాస్ టు బి ఈవినింగ్ కోసం దేర్ హ్యాస్ టు బి ఏ షో. సో మ్యూజియం కన్స్ట్రక్షన్ నడుస్తుంది, తర్వాత సౌండ్ అండ్ లైట్ షో కూడా మనం శాంక్షన్ చేశాము. జనవరి కల్లా అది కూడా పూర్తి చేసి దాట్ ఆల్సో బికమ్స్ ఎ గుడ్ టూరిస్ట్ ఫెసిలిటీ ఫర్ పీపుల్ హు ఆర్ కమింగ్ టు అమరావతి. మీరు అన్నట్లుగా అమరావతికి వస్తే, లేకపోతే ప్రస్తుతం విజయవాడకు వస్తే 2-3 రోజులు ఉండాల్సినంత అవకాశాలు ఇక్కడ లేవు. అంటే అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కావచ్చు, ఇతర ఇంట్రెస్టింగ్ సైట్స్ కావచ్చు లేవు. మీరు మనకి ఇంత వాటర్ బాడీ ఉంది కాబట్టి ఇక్కడ మేబీ థాయిలాండ్ లో మనం చూస్తూ ఉంటాం డాల్ఫిన్ షోస్ అని, అలాగే ఎలిఫెంట్ సఫారీస్ అని, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ మనకు కనిపిస్తాయి. అట్లీస్ట్ 3 డేస్ వీ కెన్ స్పెండ్ ఇన్ బ్యాంకాక్ అలోన్, తర్వాత ఆఫ్ కోర్స్ మిగతా ప్లేసెస్ వెళ్తారు. సో అటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. ఇక్కడ ఈ భవానీ ఐలాండ్, తర్వాత సిటీలో ఉన్న ఏరియాస్ ని డెవలప్ చేసేసి, భవానీ ఐలాండ్ యాజ్ ఐ సెడ్ డాల్ఫిన్ పార్క్ లాగా ఇప్పుడు సీ లయన్ పార్క్ అక్కడ మనం పెడుతున్నాము. దీంతో పాటు ఒక హై ఎండ్ రిసార్ట్స్ కూడా ఇప్పుడు టెండర్ పిలుస్తున్నాము. సో అట్లీస్ట్ భవానీ ఐలాండ్ లోనే మొత్తం రోజు గడపడానికి ఫెసిలిటీస్ ఇప్పుడు వచ్చేస్తాయి 1-6 months ఆర్ సో. అపార్ట్ ఫ్రమ్ దాట్ సిటీలో వేరియస్ ఏరియా, సిటీ పక్కన ఉన్న వేరియస్ ఏరియాస్ కూడా డెవలప్ చేసేసి ఇంతకు ముందు చెప్పాము, అట్లీస్ట్ 2 to 3 days ఎవరైనా టూరిస్ట్ చూపించడానికి ప్లేస్ ఇక్కడ ఉంటాయి. ఓకే సార్, కానీ ఇంతమంది వస్తే ఇక్కడికి అకామిడేషన్ లేదు. సో నేను సందీప్ ని బతులాడుకుని మా ఎండి గారి కోసం 3 రూమ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో హోటల్ అకామిడేషన్ అనేది చాలా కష్టంగా ఉంది ఇక్కడ. మేబీ ఆ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు? డెఫినెట్లీ అకామిడేషన్ అంటే హై ఎండ్ అకామిడేషన్ ప్రాబ్లం అయితే ఉన్నది. కానీ ఇప్పుడు నౌ వీఆర్ గెట్టింగ్ అనదర్ నోటల్ హోటల్ 1 month లో రెడీ అయిపోతుంది. అనదర్ 200 5-star rooms మనకు ఇక్కడ వచ్చేస్తాయి.
ప్రస్తుతమైతే మనకు ఒక 5-స్టార్ 2 4-స్టార్ తర్వాత 7 3-స్టార్ హోటల్స్ ఇక్కడ ఉన్నాయి. సుమారుగా 1000 వరకు రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ యాజ్ యు సెడ్. సో న్యూ 5-స్టార్ హోటల్ మళ్ళీ అమరావతిలో ఆల్రెడీ సుమారుగా 12 5-స్టార్ 3-స్టార్ 4-స్టార్ హోటల్స్ కి మనము ల్యాండ్ కూడా ఇవ్వడం, గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో డెఫినెట్లీ యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అమరావతి. ఇన్ఫాక్ట్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ నౌ ఇట్స్ అన్ ఒకేషన్ టు థ్యాంక్ హిమ్ ఫార్చున్ మురళి గారు. నాకు రాగానే పాపం ఆయన ఆయన కోటలో నుంచి ఒక రూమ్ తీసి నాకు ఇచ్చి హీ అకామిడేటెడ్ మీ. సో అప్పుడు అంత కష్టంగా ఇక్కడ అకామిడేషన్ పరిస్థితి కనిపిస్తుంది. సో అండ్ సందీప్, సో ఏంటి F1 టీమ్ అమరావతి ఎటువంటి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటే అట్లీస్ట్ ర్యాంకింగ్స్ లో పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బేసికలీ మన టీమ్ వైజ్ గా చూస్తే దే ఆర్ ఇన్ 3rd పొజిషన్ అండి. సో అండ్ బేసికలీ ఇక్కడ జోనస్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఎరిక్ ఆల్సో ట్రైయింగ్ హిస్ బెస్ట్ బట్ ఐ హోప్ జోనస్ విల్ బి ఆన్ ద పోడియం టుడే ఇన్ ఈవినింగ్ అక్రాస్. ఐ థింక్ హీ లెర్న్ వాట్ సమ్ సెటప్ ఇంజన్ సెటప్ అంతా కూడా హీ చెక్ ఇట్ ఐ థింక్ యెస్టర్డే. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ హీ విల్ బి గుడ్ టు గో టుడే నైట్ టుడే ఈవినింగ్ ఇన్ నెక్స్ట్ 2 అవర్స్ టైం. క్రౌడ్స్ చాలా వస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం అటువైపు పెట్టుకుంటే బర్న్ అవుతుంది, సరిగా కనపడదు కెమెరాలు ఎండకు అన్న ఉద్దేశంతో మనం ఈ షేడ్ వైపు పెట్టుకున్నాం. ఇన్ఫాక్ట్ కెమెరాకి వెనక వైపు కృష్ణమ్మ తల్లి వైపు కనుక మనం చూస్తే చాలా మంది ఇప్పటికే ఆల్మోస్ట్ గ్యాలరీస్ అన్ని నిండుతున్నాయి. ఏంటి ఇక్కడ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతాం? అంటే దీనికి ఆల్రెడీ పటిష్టంగా పోలీస్ డిస్ట్రిక్ట్ సిపి గారు డిసిపి గారు అరేంజ్మెంట్స్ అంతా చేశారు. బికాజ్ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంది, సుమారుగా 1 కిలోమీటర్ పైన స్ప్రెడ్ ఉంది. సో వీ హ్యావ్ ప్రతి ప్లేస్ లో డ్రింకింగ్ వాటర్ సంబంధించి తర్వాత రెగ్యులేషన్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ మనం లాస్ట్ 1 week 10 days నుంచి ఏర్పాటు చేసి పెట్టాము. సో వీ విల్ కొన్ని ఏరియాస్ ని మనం షేడెడ్ ఏరియా కూడా తయారు చేశాము. తర్వాత సుమారుగా 5000 వరకు క్యాప్స్ అన్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో we have made sufficient arrangements. Now this is our test to manage the crowd as easily as possible. True. In fact ఈ మామూలుగా పుష్కరాలు అప్పుడు చూస్తూ ఉంటాం ఇటువంటి క్రౌడ్స్ ని, ఇంత జన సందోహాన్ని. అప్పుడంటే పుణ్యం వస్తుంది కాబట్టి, స్నానం చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి వచ్చి కృష్ణానదిలో ఒక్కసారి మునిగి వెళ్తూ ఉంటారు, కానీ ఇప్పుడు అవసరం లేదు. సో సందీప్, ఏంటి నెక్స్ట్ 2 అవర్స్ వాట్ కెన్ అవర్ వ్యూవర్స్, ఆర్ నెక్స్ట్ 3 అవర్స్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ కెన్ అవర్ వ్యూవర్స్ ఎక్స్పెక్ట్? అట్లీ కొంచెం ఒక 2 రైడర్స్ వచ్చారండి, జెడ్ బోర్డ్ రైడర్స్ చైనా నుంచి. సో దే ఆర్ జస్ట్ రన్నింగ్ అరౌండ్, మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుని దే జస్ట్ రన్నింగ్ 2-3 షోస్ చేస్తున్నారు. సో దట్ దే విల్ బి స్టార్టింగ్ ఇన్ నెక్స్ట్ 1 అవర్స్ టైం. అండ్ వీ హావ్ నో సమ్ దే కెన్ జస్ట్ వాక్ అరౌండ్ దిస్ ఏరియా అండ్ దే కెన్ గో టు ద ఫ్యూ ఆఫ్ దెమ్ కెన్ గో ఇన్ టు ద పెడాల్. రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంది, బట్ వీఆర్ జస్ట్ అలౌయింగ్ స్కూల్ చిల్డ్రన్ టు కమ్ టు ద పెడాల్, సీ దెమ్ వర్కింగ్ హౌ దే ఆర్. దట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ లైక్ ఒక 600 మంది స్టూడెంట్స్ నిన్న విజిట్ చేశారండి పెడాక్ ఏరియాని. సో కోఆర్డినేటెడ్ టూర్ చేస్తున్నాం మేము పెడాక్ లో. సో దే టుక్ సమ్ లాట్ ఆఫ్ సెల్ఫీస్, దే టుక్ సమ్ ఆటోగ్రాఫ్ ఫ్రమ్ ఆర్ అమరావతి టీమ్ డ్రైవర్స్ తోటి. సో వీఆర్ ట్రయింగ్ నాట్ టు డిస్టర్బ్ దెమ్, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు అకామిడేట్ ఫ్యూ లాట్ ఆఫ్ చిల్డ్రన్ టు కమ్ ఇన్ టు ద పెడాక్ అండ్ సీ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్, బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ వాట్ దే హ్యాడ్ టిల్ నౌ. ఇన్ఫాక్ట్ మనం కూడా ఈ ఇంటర్వ్యూని బోట్ లో తిరుగుతూ చేస్తే ఇంకా బాగుండేది మీనా గారు. సో ఎనివే చౌదరి గారు, ఏంటి లాస్ట్లీ వాట్ డూ యూ హ్యావ్ టు సే ఫర్ F1 H2? మోర్ దెన్ ద ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ ఫర్గెట్ అబౌట్ అలక్నంద ఫర్ టైమ్. నేను మీనా గారు విల్ బి ప్రౌడ్, ఐ హ్యావ్ 2 lakh ఫాలోయర్స్ నౌ, ఐ సెండ్ ఎ మెసేజ్ రౌండ్ ద వరల్డ్ NRIs. పాస్ట్ 1 ఇయర్ వీ ఎడ్యుకేటెడ్ అట్లీస్ట్ యూనో 100 అబౌట్ ది మాస్టర్ ప్లాన్ అండ్ ది కైండ్ ఆఫ్ వాట్ ఈస్ అమరావతి. అండ్ పాస్ట్ 1 మంత్ వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ ఈవెంట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ సచ్ ఎ వరల్డ్ క్లాస్ ఈవెంట్ కెన్ బి హోస్టెడ్. సో వీ వాంట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ యూ డ్రీమ్ ఇట్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. దిస్ ఇస్ ఓన్లీ, ఇంకోటి సార్ ఇక్కడ వచ్చేటప్పుడు బ్యాంకాక్ మలేషియా ఎల్లక్కర్లేదు, దిస్ ఇస్ ఐ గెట్ దిస్ ఫీలింగ్, ఐఎమ్ ఎ విజయవాడ బాయ్. వైజాగ్ ఐ గెట్ ఎ ఫీలింగ్ దట్ గోవా ఇస్ నథింగ్ అండ్ ఇట్స్ అ జెన్యున్ ఇన్ హార్ట్ ఫీలింగ్. పీపుల్ నవ్వుతా ఉండేవాళ్ళు, నవ్ ఐ వాంట్ టు లాఫ్ ఎట్ దమ్ యునో సేయింగ్ దట్ ఎంటైర్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు సెల్యూట్. ఓకే, దిస్ వాట్ మై ఫీలింగ్. రైట్, లోకేష్ గారు చెప్తూ ఉంటారు గోవాకి బెంగళూరు కి మ్యారేజ్ చేస్తే పుట్టే పిల్ల ఎలా ఉంటుందంటే వైజాగ్ లాగా ఉంటుందని. బోటింగ్ మనం విజయవాడని అమరావతిని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీనా గారు? అమరావతి now it will be the water sports destination of the world. Okay. Because already chief minister has announced the continuation of this event. Plus manamu water sports ante February lo water sports festival kuda okati start chestunamu. 1 week 10 days varaku continuous ga
మనతో ఇక్కడ విజయ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చేసారు ఈ ప్రాంగణానికి. సార్ వెల్కమ్ టు డిస్కషన్. సో విజయవాడ ఇవాళ ఇంత సుందరంగా ముస్తాబైంది అంటే దానికి మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఇదంతా జరుగుతోంది. సో ఇప్పుడు ఇందాకే నేను మీనా గారి కంగ్రాట్స్ చెప్తుంటే కాదు సార్ ఇవాటి కంగ్రాచులేట్ ది కలెక్టర్ అండ్ కమిషనర్ అని చెప్తున్నారు. సో చాలా చక్కగా కనకదుర్గ ఫ్లైఓవర్ ని మీరు ముస్తాబ్ చేయడం జరిగింది. సో ఎలా ఇంత త్వరగా ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని ఏర్పాట్లు ఎలా చేయగలిగారు? సో ఇక్కడ మెయిన్ ఈవెంట్ ఏమంటే ఇంటర్నేషనల్ బోట్ రేసింగ్ ఈవెంట్ కాబట్టి దానికి తగిన విధంగా ప్లానింగ్ లో ఒక పర్ఫెక్షన్ ఉండి ఒక విజన్ తో తీసుకెళ్లాలి అనేది ముఖ్య ఉద్దేశం. సో దానిలో భాగంగానే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఎందుకంటే ఈ టోటల్ స్పేస్ ని బాగా యూటిలైజ్ చేయగలిగితే భవిష్యత్తులో ఇది ఒక పర్మనెంట్ పార్క్ గా ఒక ఇంటర్నేషనల్ పార్క్ గా ఉండిపోతుంది అని ఆ పార్క్ కు కూడా అదే నామకరణం చేయడం జరిగింది, ఫార్ములా 1H2O అని. కాబట్టి అక్కడ టోటల్ వర్టికల్ గార్డెన్స్ కానీ 6 ఫౌంటైన్స్, తర్వాత ఓపెన్ జిమ్, ఆంఫీ థియేటర్, ఇంకా మిగతా ఇల్యూమినేటెడ్ పిల్లర్స్ ఇవన్నీ కూడా వేసి ఈ రోజు సాయంకాలం 5:30 గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. పార్క్ పేరు కూడా F1H2 అని పెట్టడం జరిగింది. ఎండ్ టు ఎండ్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు బాగా స్పందించి 20 crores దీనికి శాంక్షన్ చేశారు కార్పొరేషన్ కి. ఆయన విజిట్ ఆకస్మికానికి వచ్చినప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్ కి 20 crores ఇచ్చారు కార్పొరేషన్ కి. కాబట్టి దాని ప్రభావాలనే మనకి ఇక్కడ 100% ఎండ్ టు ఎండ్ రోడ్ వచ్చి ఎక్కడ గాని దుమ్ము అవన్నీ లేకుండా టోటల్ ఒక మంచి ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లో దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈవెంట్స్ అన్ని ఇంకా లాస్ట్ ఫైనల్ డే వచ్చింది. సో మాక్సిమం అన్ని ఈవెంట్స్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తూనే ఉన్నాం. సో మొత్తం సేఫ్టీ సెక్యూరిటీ అన్ని ఆస్పెక్ట్స్ ఇంకా అరేంజ్మెంట్స్ ఇంకా మిగతా సాటిస్ఫాక్షన్ కూడా ఐవీఆర్ఎస్ సాటిస్ఫాక్షన్ లో కూడా మోర్ దాన్ 80% సాటిస్ఫాక్షన్ కూడా రావడం జరిగింది. ఈ ఈవెంట్ కావాలి అన్నప్పుడు భవిష్యత్తులో మాకు కావాలి అని 90% మంది చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ ఈవెంట్ కంటిన్యూ అంటున్నాను. కానీ అఫ్ కోర్స్ వీ కెనాట్ అకామిడేట్ సో మెనీ పీపుల్ హియర్. అందరికీ చక్కగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకునే అవకాశం ఉంది టీవీ థ్యాంక్స్ టు TV5 అండ్ ఇట్స్ మీడియా పార్ట్నర్షిప్ విత్ F1H2O. సార్ ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుంది? సోమ ఫ్లైఓవర్ ఇప్పటికి 39 స్పాన్స్ కంప్లీట్ చేశాము. ఇంకా మనకు టోటల్ ఇంకొక 7 ఉన్నాయండి. 7 కి మనకు నవంబర్ ఆఖరికి 2 లేదా 3 కంప్లీట్ చేయగలిగితే డిసెంబర్ జనవరి కల్లా మొత్తం టోటల్ 46 కంప్లీట్ అవుతుంది. ఇంకేం లేదండి, 46 కంప్లీట్ అయిపోతుంది. స్పాన్స్ ఒక్కసారి అయిపోతే మనం చేయాల్సింది వింగ్స్, ఒకటి వింగ్స్ సైమల్టేనియస్ గా చేస్తున్నాము, స్పైక్స్ సైమల్టేనియస్ గా చేస్తున్నాము. బై ఆల్ మీన్స్ ఫిబ్రవరి ఆఖరికి మా డెడ్ లైన్ పెట్టుకుని ఉన్నాము. కాబట్టి ఇన్ కేస్ ఏదైనా కొద్దిగా అటు ఇటు అయినా మార్చి లో 100% దీన్ని ఇనాగరేషన్ కు తీసుకొని వస్తాము. అదే విధంగా అక్కడ ఫ్లైఓవర్ కూడా జనవరికి మొత్తం, ఎందుకంటే నేషనల్ హైవే 95% కంప్లీట్ అయిపోయింది NH-65. ఫ్లైఓవర్ కూడా ఇంకా జనవరికి 90% పూర్తవుతుంది. ఇంకేం ఉండవండి, ఫిబ్రవరికి మొత్తం కన్జెషన్స్ అంటూ విజయవాడలో ఉండదు. ఇంకా ఈవెన్ ఈ ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను కూడా డౌన్ అయి మళ్లీ రామవరపాడు నుంచి మళ్లీ ఇంకొక ఫ్లైఓవర్ కి వెళ్తున్నాం. దిగి మళ్లీ ఇంకో ఫ్లైఓవర్ ద్వారా వెళ్తే వచ్చే ఎవరైనా కానీ విజయవాడ సిటీకి రాకుండా ఇంకా మీదట 2 ఫ్లైఓవర్ల ద్వారా నిడమానూరు కి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు వెళ్లిపోతుంది. సో అది ప్లాన్. వెరీ గుడ్. సో F1H2 సంబంధించి దీన్ని మనం పర్మనెంట్ వెన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి బ్యారేజ్ నుంచి పవిత్ర సంగమం వరకు ఎంత లెంత్ ఉంది చూసుకొని సర్వే చేసి ఇటు హాఫ్ మొత్తం టోటల్ 500 మీటర్స్ వరకు ఈ వైపు ఏ ల్యాండ్ ఉంది సర్వే చేయమన్నారు. ఈ 15 కిలోమీటర్స్ ఇది ఒక స్ట్రెచ్ మనకు బ్యూటిఫుల్ రివర్ ఫ్రంట్ గా తయారు కాబోతుంది. సో దానికి కూడా రెడీ చేస్తున్నాం. రైట్ సార్, TV5 ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? F1H2 ఏ విధంగా వాచ్ చేయొచ్చు? సో ఫార్ములా 1H2 అని
సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవెంట్, ఎక్సైటబుల్ ఈవెంట్ కాబట్టి ఇక్కడ జరగడం చాలా సంతోషం. విజయవాడ ఒక సిటీ ఆఫ్ కెనాల్స్ ఒక వేదిక అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఇక్కడ ఎంతమంది వీక్షించే అవకాశం ఉందో అంతమందికి పిల్లలు పెద్దలు అందరినీ టోటల్ క్రాస్ సెక్షన్ లో తీసుకుని వెళ్తున్నాము. ఇంకా మిగతా ఎల్ఈడీలు పెట్టి టోటల్ మాక్సిమం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా బిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ కూడా అక్రాస్ ద గ్లోబ్ దీన్ని వీక్షించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏడు కంట్రీస్ ని ఏడు సిటీస్ ని సెలెక్ట్ చేస్తే మనకు ఐదవది వచ్చింది, చాలా సంతోషం. కాబట్టి దీనికి చాలా పట్టుదలతో దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇటువంటి ఈవెంట్స్ ఎప్పుడు జరగాలనేది కూడా అందరి యొక్క అభిమతం అనమాట. అదే అందరూ ఐవీఆర్ఎస్ లో కూడా విజయవాడ ప్రజలు జిల్లా ప్రజలు ఏం కోరుకున్నారంటే ఈ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ జరగాలి అనేది అందరి యొక్క అభిమతం. రైట్ సార్, థ్యాంక్ యూ కలెక్టర్ గారు, థ్యాంక్ యూ మీనా గారు, చౌదరి గారు అండ్ సందీప్, ఆల్ ది బెస్ట్ టు టీమ్ అమరావతి. సో మరికొద్ది సేపట్లో F1 H2O పవర్ బోట్ రేసింగ్ ఫైనల్ రేస్ ప్రారంభం కాబోతోంది. ఈ ఎన్టీఆర్ సాగర్ ప్రాంగణం నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు టీవీ5 మీకు అందిస్తుంటుంది. కీప్ వాచింగ్ టీవీ5.